ఈరోజు మనము టీపీ గూడూరు మండలము టీపీ గూడూరు ఆర్బీకే పరిధిలో ఉన్న ఈ యొక్క గ్రామంలో మనమంతా కూడా ఇక్కడికి ఎందుకు సమావేశమైనామంటే ఎలుకల నివారణ పద్ధతి ఏ విధంగా చేపట్టాలనే దాని గురించి మనం ఈరోజు తెలుసుకున్న దాని గురించి మనం ఈరోజు అంతా అందరం కూడా మనం చూడడం జరిగింది. ఇక్కడ మనం ఈరోజు ఎలుకల నివారణ ఏ విధంగా చేపట్టాలి తదితర విషయాల గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. ఈ రోజు మనం చూసినట్లయితే మీరు ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న ఈ యొక్క ఎలుకల మందు కోసం అందరూ కూడా రైతులు, ఎందుకంటే మీ గ్రామంలో ఈరోజు చూసినట్లయితే నారుమడి నుంచే మనకు ఈ ఎలుకల బెడద అనేది వచ్చింది. అందువల్ల నారుమడిలోనే మీకు ఎలుకలు ఈ యొక్క నారినంతా కూడా నాశనం చేయడం జరిగింది. అప్పటి నుంచే రైతులందరూ కూడా చాలా ఆందోళన పడుతున్నారు. కాబట్టి ఈ నాటిన తర్వాత మళ్ళీ ఇంకా ఎక్కువైనాయి. కాబట్టి రైతులందరూ కూడా మీరందరూ కూడా చాలా మంది రైతులు వ్యవసాయ అధికారికి అయితే నాకైతే మీ అందరూ కూడా ఫోన్లు చేయడం జరిగింది. కాబట్టి దీన్ని పురస్కరించుకొని నేను కూడా పై అధికారులతో మా జేడే గారు కూడా గత 10 రోజుల క్రితం ఇక్కడికి వచ్చినప్పుడు మా జేడే గారికి చెప్పడం జరిగింది, సార్ ఈ విధంగా ఎలుకలు పెడితే ఎక్కువగా ఉంది పొలాల్లో, కాబట్టి ఈ యొక్క ఎలుకల మందు అంటే ఈ భ్రమటయలైన మందుకి రైతులందరూ కూడా బాగా అలవాటు పడి ఉన్నారు, కాబట్టి ఆ మందుని మీరు తెప్పించగలిగినట్లయితే తొందరగా మేము వాటిని అంతా కూడా మేము రైతులకు పంపిణీ చేస్తాము, ఎలుకలు కూడా నివారణ చేపట్టేదానికి అవకాశం ఉంటుందని చెప్పినప్పుడు మా జేడీ గారు కూడా ఆ మందుని తొందరగా కమిషనర్తో మాట్లాడి దాన్ని మరలా మేము టెస్టింగ్ పంపించి ఆ రిజల్ట్స్ వచ్చిన వెంటనే ఈరోజు మీకు ఈ యొక్క మందు పంపిణీ కూడా కార్యక్రమం కూడా పెట్టడం జరుగుతుంది. కాబట్టి ఈ మందు ఏ విధంగా వాడాలి, అదేవిధంగా పొలాల్లో మీరు ఎలుకల్ని ఏ విధంగా నివారించుకోవాలనే దాని గురించి మనం చూసినట్లయితే మీరు ఎలుకలు నివారించుకునేదానికి ముందటి రోజు అంటే మందు పెట్టబోయే ముందటి రోజు మీరు ఏం చేయాలంటే ఎవరెవరైతే పొలాల్లో అయితే ఎలుకలు ఉంటాయో ఆ పొలాల్లో మీరు గట్లు వెంబడి పరిశీలించాలి. ఆ గట్లు వెంబడి పరిశీలించినప్పుడు మీకు ఈ ఈ కన్నాలు అనేటివి కనిపిస్తాయి. ఆ కన్నాలు మీకు పీతల కన్నాలు ఉంటాయి లేక ఎండ్రకాయల కన్నాలు ఉంటాయి, అదేవిధంగా ఎలుకల కన్నాలు ఉంటాయి. పీతల కన్నాల్లో ఎట్లా ఉంటాయి, మామూలుగా మట్టి అంతా ముందర తోసి కొద్ది గట్టి చేసినట్టు ఉంటాయి. అదే ఈ ఎలుకల కన్నాలు చూసినట్లయితే మామూలుగా మట్టి గిట్టి బయట ఎత్తుగా తోసి ఉండదు, మామూలుగా ఉంటుంది, అంటే కామన్గా చూసినప్పుడు ఒక రంధ్రం లాగా ఉంటుంది అన్నమాట, అది గుర్తు. కాబట్టి అటువంటి కన్నాలు ప్రతి గట్టు చుట్టూ మీరు రైతులు తిరిగి అందరూ కూడా ఆ యొక్క కన్నాలను గుర్తించి వాటినంతా కూడా ముందటి రోజు మీరు ఈ మట్టితో కప్పేయాలి. ఎందుకంటే మనకు ఎలుకలు ఎక్కడ ఉన్నాయి కనుక్కునే దానికోసం అనమాట ఆ పద్ధతి మీరు పాటించాలి. దీన్ని ప్రాథమిక సర్వే అని కూడా అంటారు. ఆ విధంగా మీరు ఈ యొక్క మందులు ఏ విధంగా కలపాలని చూసినప్పుడు ఇది 960 గ్రాములు మోకలు అనుకోండి, దానికి 20 గ్రాములు ఈ ఎలుకల మందు అంటే బ్రహ్మడేయులైన మందు కలుపుకోవాలి. తర్వాత దానికి తగినంత అంటే ఒక 20 ml ఈ నూనె కలుపుకోవాలి. ఆ విధంగా కలుపుకొని మొత్తం కూడా కలిపేసేదంతా కూడా బాగా కలిసిపోయిన తర్వాత దాన్ని ఒక 15 గ్రాములు చొప్పున ప్యాకెట్లు మనం తయారు చేసుకోవాలి, ఆ విధంగా పెట్టుకోవాలి. అయితే ఈ మందు అనేది మీకు చూడండి, ఇది 100 గ్రాముల ప్యాకెట్, దీన్ని మొత్తం పెట్టాలంటే ఒక రైతుగా అది పెట్టాల్సింది. ఎంతమంది పెట్టుకోవాలి, అక్కడ ఎంతమంది ఉంటారు, 40 ఎకరాలు ఉన్నాయనుకోండి, ఒక 40 నుంచి 50 ఎకరాలు వాళ్ళందరూ కలిసి ఒకేసారిగా ఈ విధంగా నూకలన్నీ కింద పోసి ఆ నూనె పట్టించి ఈ మందు పట్టించి చేసుకోవాలి. అంటే ఒక ప్యాకెట్ చేయాలనుకుంటే ఒక 4 కేజీల నుంచి 5 కేజీల వరకు కూడా నూకలు తీసుకోవాలి, ఒక ప్యాకెట్ మందు కలుపుకోవాలి, దానికి మళ్ళా 100 ml ఈ నూనె కూడా అంటే వంట నూనె కానీ ఏదైనా కూడా కలుపుకోవచ్చు. ఆ విధంగా కలుపుకొని మీరు 15 గ్రాములు చొప్పున ఈ యొక్క ప్యాకెట్లు తయారు చేసుకున్న వాటన్నింటిని కూడా ఎలుకలు ఎక్కడైతే ఉంటాయో కన్నాళ్ళు ఆ కన్నాల వద్ద పెట్టినట్లయితే మనకు ఎలుకలన్నీ కూడా ఒక 3-4 రోజుల్లో మీకు చనిపోయే నివారణ అయ్యేదానికి కూడా అవకాశం ఉంటుంది. అయితే మీరు చేసేటప్పుడు రైతులందరూ కూడా సామూహికంగా చేయాలి, అదే నేను ఇంతకుముందు కూడా చెప్పాను. అంటే ఉత్తరం వైపు ఉన్న రైతులందరూ కూడా ఒక్కసారి చేయాలి, అక్కడ 100 ఎకరాలు అనుకోండి 100 ఎకరాలు రైతులు చేయాలి. అదేవిధంగా తూర్పున 100 ఎకరాలు ఉంటే 200 మంది ఎకరాలు ఉన్న రైతులు ఒకేసారిగా చేయాలి. అదేవిధంగా పడవత వైపు ఈ విధంగా ప్రతి రైతు కూడా మీ ఊర్లో సామూహికంగా చేసుకుంటేనే ఎలుకల నివారణ అవుతుంది. ఎవరో ఒకరు చేసుకుంటే అది నివారణ కాదు. ఒక 2 రైతులు చేసుకున్నారనుకోండి మళ్ళా పక్క పొలంలో నుంచి మీ పొలంలోకి వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఆ విధంగా మీరు రైతులందరూ కూడా ఒక్కసారిగా సామూహికంగా మీరు చేసుకోవాలని కూడా నేను కోరుతున్నాను.